కర్నూలు జిల్లా నంద్యాల నూనెపల్లిలో పేకట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 7 మంది పేకట రైళ్లను అరెస్టు చేసి 3 లక్షల రూపాయల నగదు 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు రాబడిన సమాచారం మేరకు త్రీ టౌన్ సీఐ మోహన్ రెడ్డి సిబ్బంది నూనెపల్లిలో రహస్యంగా ఏర్పాటు చేసిన పేకాట స్థావరంపై దాడులు చేశారు. ఈ దాడుల్లో పేకాట నిర్వాహకుడు లక్ష్మీకాంత్తో సహా 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిర్వాహకుడు లక్ష్మీకాంత్ను గతంలో కూడా పట్టణంలో పలుచోట్ల పేకాట స్థావరాలు ఏర్పాటు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. పేకాట రాయిళ్లలో నంజాల, బనగానపల్లె, కోవెలకుంట్ల ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. మొత్తమైన సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో మంచినీళ్ళ బావి, నూనెపల్లి మంచినీళ్ళ బావికి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశంలో మాకు గ్యాంబ్లింగ్ ఆడుతున్నారనే, పేకాట అందరు బాహర్ ఆడుతున్నారనే ఖచ్చితమైన సమాచారంతో రైడ్ చేయడమైంది మా స్టాఫ్తో పాటు. ఈ ఒకటువంటి మేము చేసిన ఈ దాడిలో మాకు పేకాట ఆడుతూ 7 వ్యక్తులు వారి దగ్గర నుండి 3,04,500 రూపాయలు అమౌంటు మరియు 7 సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. దీన్ని ఆర్గనైజ్ చేసేది వచ్చేసి లక్ష్మీకాంత్ అనే వ్యక్తి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నట్టు మాకు దీంట్లో తేలింది. సో దీనిపైన మేము గేమింగ్ యాక్ట్ను అనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. పట్టుబడిన వాళ్ళు ఏ ప్రాంతంలో వాళ్ళు వాళ్ళకి ఏమైనా వెహికల్స్ ఏమైనా సీజ్ చేశారు సార్? వెహికల్స్ అంటూ ఏం లేవు. మాకు దొరికింది అమౌంట్, తర్వాత 7 సెల్ ఫోన్స్, లక్ష్మీకాంత్ అనే అతను, తర్వాత నంద్యాల, తర్వాత మన కోవెలకుంట్ల, మణిహానపల్లి ఉన్న వాళ్ళల్లో లక్ష్మీకాంత్తో పాటు ఇంకొక 6 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాం. గతంలో కూడా ఈ లక్ష్మీకాంత్ అనే వ్యక్తి పైన 1 టౌన్లో 2 టౌన్లో కూడా ఈ పేకాటలు ఆడిస్తున్నాడనే కేసులు కూడా నమోదైనాయి. అలాగే మేము ఈరోజు కూడా మా 3 టౌన్లో కూడా ఈ కేసు నమోదు చేయగలమైంది. ఇలా అసాంఘిక కార్యక్రమాలు ఎవరు జరిపినా కూడా గట్టి దీనిపైన ఉక్కుపాదం మోపుతామని పోలీసుల నుంచి హెచ్చరికలు జారీ చేశారు.